మత్తయి 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా అంటే వాళ్లకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చానని చెప్పి. విమోచన క్రయధనం అంటే కొనడం వేరు, విమోచించటం వేరు. విమోచించటం అంటే ఒక వ్యక్తి చేతిలో బందీగా ఉండిపోయి విడుదలకు నోచుకోక బయటకు రావడానికి అవకాశం లేక జీవితాంతం తన అధికారం క్రింద, తన ఆధిపత్యం క్రింద, తన కష్టంతో బాధతో నలిగిపోతూ బయటకు రావాలి అనే ఆశ ఉన్న, బయటకు రాలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషిని, లేకపోతే జంతువుని, లేకపోతే ఒక ప్రాణిని దేన్నైనా డబ్బు ఇచ్చి దాన్ని బయటకు తీసుకొని వచ్చి దాన్ని విడిచిపెడితే అది ఎంత స్వేచ్ఛగా ఉంటుందో ఆ విడుదల చేసేటువంటి ఆ ప్రక్రియని ఏమన్నారు, విమోచించటం అన్నారు. కొనడం అంటే అది ఏదో ఒక పదార్థాన్ని కొనడం. విమోచించటం అంటే అర్థం ఏమిటంటే ఇక ఆ చెర అనేది నీ జీవితంలో లేకుండా, ఇక ఆ బాధ అనేది నీ జీవితంలో లేకుండా, ఆ బాస్గాడి యొక్క ఆధిపత్యం నీ జీవితంలో ఇక ఎన్నటికీ నువ్వు అనుభవించకుండా నేను కంప్లీట్గా ఫ్రీ అయిపోయాను, నేను విడుదల చెందాను, ఇక నా మీద ఎవరి డామినేషన్ కూడా లేదు అనే విధంగా నిన్ను విడుదల చేయడం అనేదే విమోచన. సో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే విమోచన క్రయధనంగా, అంటే నిన్ను విమోచించడానికి దేవుడిచ్చినటువంటి వెలగ నిన్ను ఆయన చెల్లించి నిన్ను విడుదల చేయటం కోసమే మన ప్రభువు భూలోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి.